Hello friends, I am Ravinder. Welcome to Ravinder English. Today I am going to explain about model questions on anecdote for fathers, written by William Wordsworth. Already I explained about this poem. Now you see that question answers. So multiple choice question, these are, you see. So there was no weathercock in. So here that options Lisbon, Kilwe, Strong's, Pueblo. So a poet ku ala sanu cheppindu niki enduku ippudu unnatundi city istam untaledu, why don't you like అడిగినప్పుడు చాలా విసిగి చెంది చివరికి చెప్పడం జరుగుతుంది. సో అక్కడ వెదర్ కాక్ లేదు. సో వెదర్ కాక్ మీన్స్ దిక్ సూచి, అంటే వాతావరణ సూచి అనేది ఆ ఇంటి మీద లేదు, ఆ సిటీలో లేదు అని చెప్పడం జరిగింది. దెర్ వాజ్ నో వెదర్ కాక్ ఇన్, ఎక్కడ ఎక్కడ లేదు అనేటువంటిది ఇక్కడ మనకు క్వశ్చన్. లిస్మినా, కిల్వే, స్టాంక్స్ అండ్ ప్యూబ్లో, అంటే ఇక్కడ ఏదైతే కొత్త ప్లేస్ ఉందో దాని గురించి మనం చెప్పడం. అంటే దెర్ వాజ్ నో వెదర్ కాక్ ఇన్, వెదర్ కాక్ అనేది లేదు ఇక్కడ ఈ సిటీలో. సో అందుకే ఆ యొక్క క్వశ్చన్ అనేటువంటిది కరెక్ట్ సరైనటువంటి ఆన్సర్ కాదు, అయినప్పటికీ చెప్పడం జరిగింది. ఎక్కడ లేదు అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్, లిస్బన్లో లేదా, కిల్వేలో లేదా, స్టాక్స్ లేదా, పూబ్లలో. సో హియర్ యు సీ ద కిల్వే ఇస్ ద రైట్ ఆన్సర్. సో వెదర్ కాక్ లేదు, దెర్ వాజ్ నో వెదర్ కాక్ ఇన్, ఎక్కడ లేదు కిల్వేలో లేదు. సో నౌ ఆనెక్డోట్ ఫర్ ఫాదర్స్ ఇస్ రిటన్ బై కీట్స్ వాట్వర్త్, సత్య కుమార్, డేస్ లారెన్స్. ఫస్ట్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ వాట్వర్త్. సో వాట్వర్త్ రాయడం జరిగింది. సో ఆనెక్డోట్ ఫర్ ఫాదర్స్, దిస్ ఇస్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నౌ ఫాదర్ అండ్ సన్ ఇన్ ద పోయమ్ మూవ్డ్ టు, ఎక్కడికి వాళ్ళు మూవ్ అయ్యారు? చకోటా, డకోటా, లిస్బన్, కిల్వే. సీ హియర్ ఫాదర్ అండ్ సన్ ఇన్ ద మూవ్, ఇన్ ద పోయమ్ మూవ్డ్ అంటే కొత్త ప్లేస్కి పోయారు వాళ్ళు. ఆ కొత్త ప్లేస్ ఏది? ద లిస్బన్ ఇస్ ద న్యూ ప్లేస్. యువర్ థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్, లిస్బన్. కిల్వే ఇస్ ద ఓల్డ్ ప్లేస్. సో ఓల్డ్ ప్లేస్లో వెదర్ కాక్ లేదని చెప్పడం జరిగింది. నౌ యు సీ ద బాస్ నేమ్ ఇన్ ద పోయమ్, ఫిలిప్, ఎడ్వర్డ్, జాన్, ఫ్లింటాఫ్. చూడగానే మనం గుర్తుపెట్టాలి, ఎడ్వర్డ్. ఎడ్వర్డ్ ఈజ్ ద బాయ్స్ నేమ్. ఆ బాల్ యొక్క నేమ్ ఎడ్వర్డ్. అండ్ లిరికల్ బల్లాడ్ వాజ్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ 1799, 1798, 1797, 1800. దిస్ 1798 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1798 అనగానే మనకు లిరికల్ బల్లాడ్స్ గుర్తుకు రావాలి. లిరికల్ బల్లాడ్స్ అనగానే 1798 గుర్తుకు రావాలి. మళ్ళీ అలాగే లిరికల్ బల్లాడ్స్ అనగానే ఇద్దరు గుర్తుకు రావాలి, వాట్స్వర్త్ అండ్ కాలేజ్. సో దే రోట్ విత్ ద కొలాబరేషన్ ఇద్దరు కలిపి రాయడం జరిగింది, లిరికల్ బల్లాడ్స్ ఇన్ 1798. అండ్ లిరికల్ బల్లాడ్స్ ఆర్ డాష్ స్పాండరోస్, ఆర్బిటరీ, స్టడీ, సెన్సిబుల్. చూసి స్పాండరోస్ వీళ్ళిద్దరు వాట్స్వర్త్ కానీ మరి కాలేజ్ కానీ వాళ్ళు రాసినటువంటి స్పాంటేనియస్ పోయమ్స్ రావాలి. అంటే ఏదైనా పోయమ్ రాస్తే స్పాంటేనియస్గా రావాలి, ఇక్కడ రాయమంటే వెంటనే రావాలి, అంతే ప్రిపేర్ అయ్యి దాన్ని ఆలోచించి రాసు కాదు, వితౌట్ ద డీప్ థింకింగ్. సో వీ హావ్ టు మేక్ ద పోయమ్ ఇమ్మీడియట్లీ, దట్ ఈస్ ద స్పాంటేనియస్గా రావాలి. దట్ ఈస్ వన్ ఈజ్ ద ఆన్సర్. నౌ అకార్డింగ్ టు వాట్స్వర్త్ ఎ పోయట్ ఇస్ ఎసెన్షియల్ ఎ మ్యాన్ స్పీకింగ్ టు, అంటే ఎట్లా ఉండాలి పోయమ్ అంటే ఒక పోయట్ ఎట్లా ఉండాలంటే వాళ్ళు రాసేటువంటి పోయమ్ అకార్డింగ్ టు వాట్స్వర్త్ ఎ పోయట్ ఇస్ ఎసెన్షియల్ ఎ మ్యాన్ స్పీకింగ్ టు, ఒక మనిషి ఇంకొక మనుషులతో మాట్లాడినట్టు ఉండాలి పోయమ్.
అంతేగాని రెడీమేడ్గా ఏదో ప్లాన్ ప్రకారం తీసి బుక్లో ప్రింటింగ్ చేసినట్టు అట్లా కాదు. ఒక మనిషి ఇంకో మనిషితో మాట్లాడినట్టు ఉండాలి పోయాము. డోంట్ థింక్ అబౌట్ ద రూల్స్ అండ్ దట్ ఈస్ యువర్ నేచర్తోనా ఉమెనా మెన్నా గాడా యువర్ మెన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ద త్రీ థాట్ గాడ్ ఈస్ ద ఆన్సర్. నౌ వాట్స్వర్త్ పోయం రివోల్ట్ వాట్స్వర్త్ పోయమ్స్ వర్ రివోల్ట్ అగేనెస్ట్ గా దేనికి అగేనెస్ట్ గా వాట్స్వర్త్ పోయమ్స్ రావడం జరిగింది. ఆర్టిఫిషియల్ పోయిటిక్ డిక్షన్ ఆర్ పోయిటిక్ డిక్షన్ ఎమోషనల్ ఎక్సైట్మెంట్ నన్ అసలు ఎమోషనల్ ఎక్సైట్మెంట్ అంటేనే ఇక్కడ వాట్స్వర్త్ రాసేది. కానీ ఆయన రాసింది ఏంది వాట్స్వర్త్ ఈజ్ పోయమ్స్ వర్ రివోల్ట్ అగేనెస్ట్ అంటే వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి రాసినటువంటిది ఆర్టిఫిషియల్ పోయిటిక్ డిక్షన్ అంటే ఆర్టిఫిషియల్ గా రాయడం కాదు నేచురల్ గా రావాలి పోయం అనేటువంటిది అని ఆయన ఉద్దేశం. అంటే ఆర్టిఫిషియల్ కు వ్యతిరేకమైనది నేచురల్, నేచురల్ కు వ్యతిరేకం ఆర్టిఫిషియల్. సో రెడీమేడ్ గా ఉండకుండా నేచురల్ గా ఉండాలనేది అందుకే ఈ ఆర్టిఫిషియల్ పోయిటిక్ డిక్షన్ కు వ్యతిరేకంగా రాసినటువంటిదే వర్డ్స్ ఆఫ్ పోయమ్స్. సో ఈ రివోల్టెడ్ అగేనెస్ట్ ద ఆర్టిఫిషియల్ డిక్షన్ దిస్ ఇస్ అబౌట్ ద మోడల్ క్వశ్చన్స్ ఆన్ అనెక్డోట్ ఫర్ ఫాదర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాయడం జరిగింది. సో నెక్స్ట్ గుడ్ ద నెక్స్ట్ పోయమ్ ఆర్ ఎనీ లెసన్ ఓకే. అందుకనే మీరు ఎవరైతే దోస్ హూ డిడ్ నాట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో క్లిక్ దట్ బెల్ బటన్ యు కెన్ సీ అవర్ నోటిఫికేషన్స్ ఏ రోజు క్లాస్ ఆ రోజు మీకు కనబడదు. సో దీస్ 6-7 డేస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డేస్ బికాస్ ఐ విల్ అప్లోడ్ వెరీ ఇంపార్టెంట్ క్లాసెస్ ఓకే. కంప్లీట్గా వీడియో వాచ్ చేయండి, సింపుల్ క్వశ్చన్స్ అనుకోకండి, చాలా థీమ్ ఉంటుంది దీంట్లో క్వశ్చన్స్ ఓకే. థ్యాంక్ యూ.